శ్రీకాళహస్తి పట్టణంలోని 17వ వార్డు పరిధిలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గడప గడప కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు చేసిన మేలును చెప్పుకుంటున్నామని, ప్రజల ఆదరాభిమానాలు చూస్తుంటే మరోసారి జగనన్న సీఎం కావడం ఖాయమని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి పట్టణం కుమారస్వామి తిప్ప ప్రాంతం నుంచి పెద్ద మసీదు జయరామారావు వీధుల్లో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గడప గడప కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక వైసీపీ నాయకులు, శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు మెంబర్ సునీత నంద నరసింహులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. స్థానిక మైనార్టీలు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి అపూర్వ స్వాగతం పలికారు. ఓ టీ దుకాణంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి టీ తయారు చేసి నాయకులకు కార్యకర్తలకు స్వయంగా పంపిణీ చేశారు. గడప గడపకు వెళ్లి నవరత్న సంక్షేమ పథకాల లబ్ధి పత్రాలు అందించి తమ ప్రభుత్వం చేసిన సహాయములను వివరించారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, మైనారిటీ ప్రజలు చూపుతున్న ఆప్యాయత చూస్తుంటే మరోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమన్నారు. తాము ప్రజలకు చేసిన మేలును చెప్పుకుంటున్నామని, చేసిన పనులు చెప్పుకోవడం బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. బాగా నేర్చుకున్నా, బాగా నేర్చుకున్నా. తగలతాం నెంబర్ ఉంటుంది, సార్ సార్ నా పక్క నేర్చుకో, నాకు సార్ నా పక్క చెప్పండి. మిగతా వచ్చేయండి.